బావా. ఏంటి చందమామని చూడు. చందమామ చాలా బాగుంది కదా. అవును బావా, చందమామని కనురెప్ప వాల్చకుండా చూస్తాం కదా. మరి సూర్యుని ఎందుకు అలా చూడలేము? ఎందుకంటే చందమామ చల్లగా ఉంటాడు, సూర్యుడు బగబగ మండుతూ ఉంటాడు. సరదాగున్నారు, సఫేరా. ఇప్పుడు కలిసాం అప్పుడేనా? ఒక అందమైన అమ్మాయి కనిపించినప్పుడు ఫాలో అవ్వకుండా అదే అమ్మాయి కింద పడితే లేపకుండా ఉండేవాడు మగాడు కాదండి. ఓరు చుప్పుకే ఆగినది ప్రాణం, ఓరు మాటకే ఆగనంది మౌనం, ఓరు ప్రేమలో జారుతుంటే లోకం, ఓరు చిన్నగా ఆడినది పాదం. ఇన్నాళ్ళు మీ బావ నువ్వు కలిసున్నారు కదా, మరేమైనా దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకుందాం. నీ దగ్గర ఒకటి నాకు ఇవ్వాలి. చిచి నేను అలాంటి ముసలోడన్నావు. నాకు ముందే తెలుసు మీరు వీక్ అని. ఆడింకో దాంతో ఉసుకో, నేనేమో ఈడితో డిస్కో. అయినా ఎప్పుడు పడితే అప్పుడు పుట్టేది ప్రేమ కాదు కామం. ఏంటి ప్రేమ అటువైపు మళ్ళిందా? నిన్ను దారిలో పెడతామని. కానీ అది ఉట్టి ఆకర్షణ మాత్రమే అని తెలుసుకున్నా. మన్నించవా?